ప్రేక్షకులకు నమస్కారం ఫిబ్రవరి పది పదకొండు తేదీల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఏటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు దీనికి మూడు వేల రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది ఆసక్తి ఉన్నవారు ఏ కింద స్కోల్ అవుత నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు అన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సుందరరామరెడ్డి గారు నమస్తే సార్ సుందరరామరెడ్డి గారు ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టారు సో బడ్జెట్ విలువ నలభై ఏడు పాయింట్ ఆరు ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఏంటి అసలు ఈ బడ్జెట్ కేటాయింపులు అనేవి ఏ విధంగా జరుగుతాయి అదేవిధంగా ప్రభుత్వానికి ఆదాయం అనేది అసలు ఏ మార్గాల ద్వారా చేకూరుతుందంటారు ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ రైట్ టోటల్ ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ఈ సంవత్సరం మొత్తం మీద ఫార్టీ సెవెన్ ల్యాక్స్ క్రోర్ అండి అందులో థర్టీ ల్యాక్స్ క్రోర్ మాత్రమే మన రెవెన్యూ అనమాట మిగతా మొత్తం బారోయింగ్ ఇస్తారు అనమాట సో మొత్తం ఇండియాకి రెవెన్యూ ఎలా రాబోతుందంటే అంటే బారోయింగ్ అండ్ అదర్ లైబిలిటీస్ ద్వారా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వస్తుందండి అంటే అప్లో చేయడం ద్వారా వస్తుందన్నమాట ఇది అండ్ తర్వాత మెయిన్ ఇన్కమ్ వచ్చేసరికల్లా ఇన్కమ్ ట్యాక్స్ అండి అండ్ ఎవ్రీ ఇయర్ ఎంప్లాయీస్ అండ్ అదర్ పర్సనల్ ఇన్కమ్ ద్వారా వచ్చేది నైన్టీన్ పర్సెంట్ దొరుకుతుంది ఇన్కమ్ ట్యాక్స్ అది సెకండ్ బిగ్గెస్ట్ థర్డ్ వన్ జిఎస్టి అండ్ అదర్ ట్యాక్సెస్ అండి అండ్ ఎయిటీన్ పర్సెంట్ ఎక్స్పెక్టేషన్ రెవెన్యూ అంతా కూడా జిఎస్టీ నుంచి చేస్తున్నారు అండ్ కార్పొరేట్ ట్యాక్సెస్ అంటే కంపెనీలు పే చేసే ట్యాక్స్ ట్యాక్స్ అంటారు అది సెవెంటీన్ పర్సెంట్ అంటే మేజర్ ఇన్కమ్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక జిఎస్టి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి అండ్ కార్పొరేట్ ట్యాక్స్ నుంచి ఇక్కడి నుంచే రావాలన్నమాట మిగతా అప్పులు ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ అండ్ యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ ద్వారా ఫైవ్ పర్సెంట్ వస్తుంది అండ్ నాన్ ట్యాక్స్ రిసిప్స్ ద్వారా సెవెన్ పర్సెంటేజ్ అండ్ కస్టమ్స్ ద్వారా ఫోర్ పర్సెంటేజ్ మొత్తానికి ఓవరాల్ ద్వారా ఓవరాల్ అన్నిటి ద్వారా గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ థర్టీ ల్యాక్స్ అనమాట అండ్ అడిషనల్ గా ఇంకా ఒక సెవెంటీన్ ల్యాక్స్ కోర్ వరకు కూడా అప్పులు చేయటం ద్వారా నెక్స్ట్ వన్ ఇయర్ ఎలా స్పెండ్ చేయబోతుందని చెప్పారు అనమాట ఈ డబ్బుని వీళ్ళు ఎలా స్పెండ్ చేయబోతున్నారంటే ఈ మనీ మొత్తాన్ని ఇందులో ఒక ట్వంటీ పర్సెంట్ అంటే హైయెస్ట్ మనీ కూడా ఇంట్రెస్ట్ రేటెడ్ పేమెంట్స్కేనండి ఇండియన్ గవర్నమెంట్ చేసిన అప్పులకి ఇంట్రెస్ట్ పేమెంట్స్ ట్వంటీ పర్సెంటేజ్ నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ షేర్ ఏమో ట్వంటీ పర్సెంట్ వాళ్ళకి ఇస్తున్నారు అండ్ ఫైనాన్స్ కమిషన్ అదర్ ట్రాన్స్ఫర్స్ ఎయిట్ పర్సెంటేజ్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఏమో సిక్స్టీన్ పర్సెంట్ ఖర్చు పెట్టబోతున్నారు డిఫెన్స్ కి ఎయిట్ పర్సెంటేజ్ అండ్ సబ్సిడీస్ ఏమో సిక్స్ పర్సెంటేజ్ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్స్ ఏమి ఎయిట్ పర్సెంటేజ్ అండ్ అదర్ ఎక్స్పెండిచర్ మాత్రం నైన్ పర్సెంటేజ్ సో మనీ ఇలా ఖర్చు పెట్టబోతున్నారు మొత్తానికైతే గవర్నమెంట్ కి వచ్చే రెవెన్యూ కి అండ్ ఎక్స్పెండిచర్ కి మధ్య ఆల్మోస్ట్ సెవెంటీన్ లాక్స్ క్లోర్ వ్యత్యాసం ఉందండి బట్ లాస్ట్ ఇయర్ తో పోల్చుకుని తగ్గింది తగ్గిందనమాట సార్ ఫిజికల్ డిఫిషియట్ ఈసారి బాగా తగ్గింది అంటే ఫైవ్ పాయింట్ వన్ ఈ సంవత్సరం మొత్తం హైలెట్ అంటే ఒకటి అనమాట అప్పులు తగ్గుతున్నాయి గవర్నమెంట్ కి అప్పులు తగ్గుతున్నాయి వాళ్ళు ఏంటంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా ఇంకా తగ్గిచ్చేసి ని అంటే ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ రావాలని ట్రై చేస్తున్నారు అంటే గవర్నమెంట్స్ లిబరల్ గా ఖర్చు పెట్టకుండా ఒక డిసిప్లిన్గా ఖర్చు పెడతా అంటానికి ఈ డిఫిషియట్ తగ్గడం ఒక మెయిన్ రీజన్ అనమాట సో కాబట్టి ఈ బడ్జెట్ ప్లానింగ్ అనేది అందరూ అనుకున్నట్టు యాజడేజ్ గా ఉందండి ఈసారి సర్ప్రైజ్ అంటే ఏం లేవు ఓటన్ బడ్జెట్ కాబట్టి పెద్దగా ఏం లేవు గా ఉంది అండ్ ఎక్కువ మేజర్ అలొకేషన్ మాత్రం స్ట్రైట్ అవే డిఫెన్స్ కి ఇచ్చారండి ఆల్మోస్ట్ సిక్స్ పాయింట్ టూ లాక్స్ ఒక డిఫెన్స్ కి ఖర్చు పెట్టబోతున్నారు సో ఈ సంవత్సరం హైలైట్ అంటే డిఫెన్స్ అందరూ అనుకుంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫెన్స్ గవర్నమెంట్ బడ్జెట్ చేస్తుంది అగ్రికల్చర్ రైట్ రెండోది రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూ పాయింట్ సెవెన్ ల్యాక్ రోజు అండ్ మూడోది రైల్వేస్ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ రైల్వేస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కన్జూమర్ అఫైర్స్ ఫుడ్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టూ ల్యాక్ రోరు అండ్ హోమ్ అఫైర్స్ ఏమి టూ ల్యాక్ రోరు రూరల్ డెవలప్మెంట్ కి వన్ పాయింట్ సెవెన్ ల్యాక్ రోజు అండ్ మినిస్టర్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజీ సెక్టర్స్కి వన్ పాయింట్ సిక్స్ కమ్యూనికేషన్కి వన్ పాయింట్ త్రీ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్కి వన్ పాయింట్ టూ లేఖరు మొత్తానికి అయితే హైయెస్ట్ అలొకేషన్ డిఫెన్సు రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ రైల్వేస్కి ఈసారి బాగా బడ్జెట్లో కేటాయించారు అయితే ప్రత్యేకించి ఈ రెండు వేల ఇరవై నాలుగులో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాం అంటే చాలా మందికి అర్థం కావట్లేదు ఏంటి అసలు ఈ మధ్యంతర బడ్జెట్ ఇంటీరియం బడ్జెట్ అంటే ఏంటి మామూలుగా ప్రతి సంవత్సరం బడ్జెట్ను ఒకసారి ప్రవేశపెడతారు బట్ రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు రెండు సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు ఒకటి ఫిబ్రవరిలో ప్రవేశపెడుతున్నారు మరొకటి జూలైలో చాలా చాలామంది అడుగుతున్నారు ఏంటి అసలు ఒక సంవత్సరంలో రెండు సార్లు బడ్జెట్ ని ఏ సందర్భాల్లో పెడతారు అసలు యూజువల్ గా ఏదైనా గవర్నమెంట్ ఉందంటే వన్ ఇయర్ కి టోటల్ ప్లాన్ చేసుకుంటారండి బట్ ఎప్పుడైనా సరే ఎలక్షన్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిందో లేదో తెలియదు అందుకని నెక్స్ట్ గవర్నమెంట్ వేరే వాళ్ళు వచ్చారనుకోండి వాళ్ళ బడ్జెట్ వాళ్ళు ప్రవేశపెట్టుకుంటారు అందుకని టెంపరీగా ఈ ఎలక్షన్స్ వర్క్ కూడా టెంపరీ అసైన్మెంట్ కోసం ఈ బడ్జెట్ అనమాట ఎందుకంటే పార్లమెంట్ అప్రూవల్స్ కావాలి ఏదైనా మనీ స్పెండ్ చేయాలంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ ప్లాన్ ప్రకారం ఏంటంటే అప్ టు ఏప్రిల్ ఫస్ట్ వరకే కదా మళ్ళీ నెక్స్ట్ అవసరం అయితే ఇప్పుడు పెట్టాలన్నమాట అందుకని టెంపరీగా వన్ ఆర్ టూ మంత్స్ కోసం ప్రవేశపెట్టే బడ్జెట్స్ ఇంటర్ బడ్జెట్స్ అంటారనమాట నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్ ప్రవేశపెడతారు అనమాట సో ఎలక్షన్స్ అప్పుడల్లా ఎప్పుడైనా ఒకసారి ఇలా జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది రొటీన్ గా చేయరు సో ప్రతి ఫైవ్ ఇయర్స్ ఒకసారి మాత్రమే కూడా ఎలక్షన్ ఆ సంవత్సరం మాత్రమే టెంపరీ అనమాట దీన్ని ఓట్ అకౌంట్ బడ్జెట్ అంటారు బట్ ఇట్స్ టెంపరీ టైం దగ్గర నుంచి కూడా సో అయితే అంటే మధ్యంతర బడ్జెట్ లో ముఖ్యంగా ఎటువంటి అంశాలకు దూరంగా ఉంటారు మరీ ముఖ్యంగా ఇటువంటి అంశాలకు మధ్యంతర బడ్జెట్ లో ప్రాధాన్యం ఇస్తారంటూ కూడా చాలా మంది అడుగుతుంటారు అసలు ఏంటి ఈ మధ్యంతర బడ్జెట్ పర్టికులర్గా గా డూస్ అండ్ డోనార్ చాలా బేసికల్ గా గవర్నమెంట్ వాళ్ళు అంటే ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకుంటారండి జనాలు ఇంప్రెస్ అవడానికి వాళ్ళకి పాపులారిటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హైలైట్ చేయడానికి ట్రై చేస్తుంటారు ఈ బడ్జెట్ లో ఒరిజినల్ బడ్జెట్ లో కానీ వాళ్ళ ఇంటెన్షన్ బయటపడదు మనకి వీళ్ళు ఏరియాలో ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది బట్ కరెంట్ ఉన్న గవర్నమెంట్ గత కపల్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా వాళ్ళు డిఫెన్స్ కి బడ్జెట్ అలకేషన్ పెంచుకుంటూ పోతున్నారు రైల్వేస్ కి పెట్టుకుంటూ పోతున్నారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఖర్చు పెట్టుబోతున్నారు అది మనకి గా ట్రెండ్స్ అర్థం అవుతుంది ఎవరి బడ్జెట్ లో కూడా ఈసారి బడ్జెట్ లో కూడా వాళ్ళు అదే ఇంపార్టెన్స్ ఇచ్చారు అందుకని మార్కెట్ కి సర్ప్రైజ్ అంటూ ఏం లేవు ఇక్కడ కాబట్టి టూరిజం కి మాత్రం ఈసారి జీరో ఇంట్రెస్ట్ రేట్ తోటి స్టేట్ గవర్నమెంట్ కి హెల్ప్ చేస్తున్నారండి డెవలప్ చేసుకోమని అంటే పర్టికులర్ లక్ష్మీదీప్ ఈ మధ్య కాలంలో పాపులర్ అయింది కదా ఇంకొకసారి ఆ మెన్షన్ చేసేసి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇస్తాము డొమెస్టిక్ టూరిజం డెవలప్ చేయమంట పోర్ట్ మేనేజ్మెంట్స్ కావచ్చు టూరిజం కావచ్చు ఇవన్నీ కూడా జీ ట్వంటీ తర్వాత అన్ని చోట్ల టూరిజం గురించి ఎంక్వైరీస్ బాగా వస్తున్నాయి దాన్ని ఎన్కాష్ చూసుకోవాలని చెప్పేసి టూరిజం మెన్షన్ చేశారు అనమాట మొత్తానికి ఈ గవర్నమెంట్ టార్గెట్ క్లియర్ గా అర్థమవుతుంది అంటే సెల్ఫ్ సఫిషియెంట్ గా డిఫెన్స్ ఉండాలి రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ బాగుండాలి అండ్ రైల్వేస్ వందే భారత్ చోట్ల కనెక్ట్ ఉండాలని చెప్పేసి ఆ మూడు ఏరియాలో వీళ్ళు బాగా ఫోకస్ చేస్తున్నారు అండి అంటే క్లియర్ గా ఈ సంవత్సరం కూడా వీటిని హైలైట్ చేశారు రైట్ రైట్ సో అదే విధంగా బడ్జెట్ అనగానే ఎక్కువ మంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేది ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించిన మార్పులు చేర్పులు ఉంటాయా అని ఎక్కువ మంది ఆశాజనకంగా ఉంటారు వేతన జీవులు మరి వేతన జీవుల విషయానికి వస్తే ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి మధ్యంతర బడ్జెట్లో ఏమైనా కీ అనౌన్స్మెంట్స్ కీ హైలైట్స్ ఏమైనా ఏం లేవండి ఈసారి వాటి గురించి ఏం టచ్ చేయలేదు వాళ్ళు టచ్ చేయలేదు ఓకే ఎవరైనా పాత బకాయిలు కనుక ఉంటే టెన్ థౌసండ్ వరకు ఎగ్జామ్షన్ ఇస్తా ఉన్నారు తప్ప కొత్తంగా పెంచడం కానీ రేంజ్ పెంచడం కానీ తగ్గించడం కానీ ఎగ్జామ్షన్ కానీ ఏం లేదు యాక్చువల్లీ చాలా మంది ఏంటంటే స్టాక్ మార్కెట్ సంబంధించి ఎస్టీటీ తగ్గిస్తారు అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గ్యాంటేషన్ ఎత్తేసేసి టూ ఇయర్స్ తగ్గి ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ని కంప్లీట్ గా జీరో చేస్తారు అంటే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ని తగ్గిస్తారు లేదా ఎత్తేస్తారు ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ప్రతి బడ్జెట్ కు ముందు ట్రేడింగ్ కమ్యూనిటీ నుంచి ఇలాంటి రిక్వెస్ట్ రావటం వాళ్ళు దాన్ని పక్కకు నెట్టడం అనేది మామూలు విషయం అండి ఈసారి కూడా అంతే చేశారు కాకపోతే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి ఇంప్లేషన్ పెరుగుతుంది కాబట్టి సెక్షన్ ఎయిటీసీ పరిధిని డెవలప్ చేసేసి అంటే ఇప్పుడు నేషనల్ పెన్షన్ స్కీమ్ లో పెట్టి యాభై వేలకే అడిషనల్ గా ట్యాక్స్ ఎగ్జామ్షన్ కదా దానికైతే వన్ ల్యాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ చేస్తాను చాలా స్ట్రాంగ్ గా మార్కెట్ నమ్మిందండి బట్ ఏం టచ్ చేయలేదు ఆ ఏరియా సో ఇన్కమ్ ట్యాక్స్ గురించి పర్సనల్ ఇన్కమ్ టాక్స్ గురించి అలాంటి పెద్దగా ఇక్కడ ప్రస్తుతం అనేది మోర్ ఓవర్ ఇది ఓటన్ బడ్జెట్ అండి కాబట్టి పెద్దగా పట్టేసే ఉండవు ఎవరికి రైట్ రైట్ సో అయితే ఓవరాల్ గా ఇక్కడ మన విషయానికి వస్తే మార్కెట్ విషయానికి వస్తే అండి ఇవాళ బడ్జెట్ మధ్యంతర బడ్జెట్ కాబట్టి అసలు ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ ఎలా ఉంది ఏంటి అసలు ఇవాళ ఓవరాల్ గా మార్కెట్ ఎలా రియాక్ట్ అయింది అండ్ దళాల్ స్ట్రీట్ సిచువేషన్ అసలు యా బేస్కల్ గా మామూలుగా అయితే బడ్జెట్ కి ముందు వల్ టర్టీ బాగా పెరిగిద్దండి ఆ వల్ మనం విఐఎస్ దగ్గ ట్రాక్ చేసుకుంటా కూర్చోవచ్చు సర్ప్రైజింగ్ మార్నింగ్ నుంచి కూడా వి ఎక్స్ ఉంది అంటే మార్కెట్ ఈ బడ్జెట్ గురించి అసలు ఈవెంట్ గా కన్సిడర్ చేయలేదు సిన్స్ మార్నింగ్ నుంచి కూడా అంటే ఎవ్రీ ఇయర్ యూజువల్ గా ఏంటంటే మార్కెట్ బాగా స్వింగ్ అవుతా ఉంటది వంద పాయింట్లు ఒక సెకండ్ లో పెరగటం మళ్ళీ వంద పాయింట్లు డ్రాప్ లాంటి స్వింగ్స్ ఉంటాయి ఈసారి కూల్ గా మిగతా రోజు లాగానే గడిచింది తప్ప టూ మచ్ స్వింగ్స్ అప్ అండ్ డౌన్ ఏం లేవండి ఈసారి మార్నింగ్ నుంచి కూడా మార్కెట్ స్టేబుల్ గా ముందు పోతా ఉంది తర్వాత అది న్యూట్రల్ గా షిఫ్ట్ అవుతా ఉంది తప్ప ఎలాంటి సర్ప్రైజ్ లేవు సో అంటే మొత్తానికి మార్కెట్ వర్గాల్లో కూడా ఇవాళ బడ్జెట్ కి సంబంధించి పెద్ద హడావిడి ప్యానిక్ అయితే ఇక్కడేం లేదు నాకు తెలిసి ఫర్టిలైజర్ స్టాక్స్ కొంచెం డిసప్పాయింట్ అయినట్టున్నాయి ఎందుకంటే పర్టిలైజర్ సబ్సిడీ ఈ సంవత్సరం 15% తగ్గించారు యూరియా రేట్ వీటికి దాంతోటి కొంచెం పర్టిలైజర్ స్టాక్స్ కరెక్షన్ వచ్చింది ఒక 5 టు పర్సెంట్ వరకు ఇక మిగతా ఏంతేం లేదండి అండ్ ఫిస్కల్ డిఫిట్ తగ్గిపోతుంది కాబట్టి బాండ్ వాల్యూస్ ఇద కాబట్టి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఇరు దుస్కెల్పని పేస్ స్టాక్స్ బాగా వచ్చింది ఎందుకంటే బాండ్స్ తగ్గింది yield తగ్గింది కాబట్టి బ్యాంక్స్ కి పాజిటివ్ అన్నమాట అది అందుకని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ కొంచెం పాజిటివ్ రియాక్ట్ అయ్యని అంటే పర్టిలైజర్ స్టాక్స్ డౌన్ అయ్యని అదర్వైజ్ ఓవరాల్ మార్కెట్ ఇట్స్ ఓకే జస్ట్ నోటల్ మార్కెట్ రైట్ 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 థ్యాంక్ యూ సో మచ్ సుందరనాడు గారు ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ కి సంబంధించిన కీ హైలైట్స్ గురించి మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా తెలియజేస్తారు థ్యాంక్ సో మచ్ సార్